ചേർച്ചനെ പറ്റാൻ എന്നെ ചേർച്ചുണ്ട് ఇప్పుడు మరి మీకు ఎకరానికి ఒక గంట పొలం అదే ఒక ఎకరానికి ఒక గంట కరెంట్ సరిపోతుందా సాలదు గంట అయ్యో అయ్యా ఆరు గంటలు వచ్చినాడే సాలదే ఆరు గంటలు వచ్చినాడే సాలదే అదే రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఒక ఎకరం పొలం గంటలో పారుతుంది అని అంటా ఉన్నాడు అది ఎంతవరకు పారదు 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 అంటారు పారదు అదే మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ సరిపోతుంది అని అంటుండ్రు సాలదు సాలదు అమ్మో అట్టయితే మాకు నీళ్ళు ఎక్కువ ఎక్కువ అవు సాలవు సాలదు అంటావు సాలదు అంటే మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ అనేది సరిపోదు సాలదు 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 అదే ఇప్పుడున్న ఈ ఉచిత కరెంట్ ఈ కరెంట్ అవసరం లేదు ఒక ఎనిమిది గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది సాలదు సాలదు ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు అయితేనే ఈ బోర్లకు అది పొలం బారు కానీ లేకపోతే పారదు రేవంత్ రెడ్డి ఎట్లా అంటే మరి ఆయనకి విజయం తెలుసా అయ్యే చెయ్య కాలకే కలక ఇప్పుడు నువ్వేమనువేగా ఇళ్ళకు మళ్ళీకి వచ్చి కూచుకపోయేగా కాలనువేగా నాకు ఇంకా ఇంకోసారి దున్నాలను నాకు గడ్డి అంతా పైకి లేవద్దని గడ్డి అలా ఒండులో కూర్చుకుపోవాలి మీకు అది ఏందాను ఇది కలియాక మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఏం చెప్తారు మీరు కరెంట్ మూడు గంటలే సరిపోతుంది చాలదు 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 అంటారు చాలదు మరి మరి ప్రభుత్వం రాకముందుకి ఇప్పుడు మూడు గంటల కరెంట్ సరిపోతుంది ఎనిమిది గంటలకు ఎటుపాడి ఆఖరికు ఇరవై గంటల చేయాలి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు చిన్నాలు ఇప్పుడు పాలం పాలేక ఇంచుకాడ ఇప్పుడు రాక చూడకని ఆఖరికి ఇరవై గంటల కావాలి బోర్లకు మరి గతంలో తెలంగాణ రాకముందుకి ఎట్లా ఉండండి కరెంట్ విషయంలో ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మంచిగా అప్పుడు అసలే లేదు ఐదు గంటలే ఇచ్చింది ఇప్పుడు బాగానే ఉన్నాయి కానీ ఆశ ఇప్పుడు కట్ చేయాలన్న ఇది కాంగ్రెస్ వాళ్ళు కట్ చేయాలని అంటారు చెయ్యొద్దు ఉండాలి ఉండాలి మూడు గంటలు ఇస్తామని చెప్పి మూడు గంటలు అయితే అసలు పారనే పారవు ఏం లేదు అంత కాలబెట్టి ఇంటికి ఇంటే బాండుడే సో పారవు అంటే మూడు గంటలు ఇచ్చే ప్రభుత్వం రావద్దు అంటారా రావద్దు సరే ఇప్పుడు మంచిగా ఉంది కనుక ఇప్పుడు అయితే పొద్దు అయితే బాగానే ఉన్నాయి కరెంట్ సరిపోతుంది అంటారు మీరు రైతుగా చెప్పండి ఒక ఎకరం పొలం పారాలంటే గంట కరెంటే సరిపోతుందా సరిపోదు సరిపోదు అంటే ఒక ఎకరం పొలం పారాలంటే ఎన్ని గంటలకు కరెంట్ పడుతుంది దాదాపు ఒక పూటన పడుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పడుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పడుతుంది రేవంత్ రెడ్డి ఏంది మూడు ఎకరాలకు మూడు గంటలకు కరెంటే సరిపోతుంది అనవసరంగా ఇంత కరెంట్ అవసరం లేదు తెలంగాణలో అంటుండు అంతే ఈ శలక భూములకు ఎట్లా సరిపోద్ది అంటే ఇప్పుడు పోసిన నీళ్ళు మళ్ళీ కరెంట్ వస్తారు మళ్ళీ ఆరిపోతుంది భూమి ఆరిపోతూనే ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి మాటలు తప్పే అంటారా ఎకరం ఒక గంట పారడం అనేది గంట అయితే సరిపోదు తప్పు గొప్ప అనేది మాకు తెలియదు కానీ గంట అయితే సరిపోదు అంటారు గంట అయితే సరిపోదు సరిపోదు ఇప్పుడు వచ్చిన కరెంట్ ఇస్తే సరిపోతుందా మంచిగా ఉంటుందా ఇక ఇప్పుడు వచ్చిన పొద్దున దాకన్నా సరిపోద్ది నైట్ ఇవ్వకుండా ఇక్కడ నైట్ ఉన్నా కూడా అయితే సరిపోదు అంటే గతంలో తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండక మీరు చూసినంత వరకు ఇప్పుడు ఎట్లా ఉందంటారు కరెంట్ విషయంలో తెలంగాణ రాకముందుకు ఒక ఏడు గంటలు అనేది ఎనిమిది గంటలనే అది ఎప్పుడు వచ్చేది తెలియదు ఎప్పుడు పోయేది తెలియదు అప్పుడు అసలు కొంతమంది కార్యక్రమం కూడా బారలే బారలే అప్పట్లో అప్పట్లో ఓకే ఇప్పుడు మరి మంచిగా ఉందంటారా ఇప్పుడు కషినాయమే ఓకే ఏం పేరు అక్క మమత మమత వ్యవసాయం చేస్తారా వ్యవసాయమే వ్యవసాయం చేస్తారు పొలం ఉందా ఎంత ఉంది పొలం రెండు ఎకరాలు రెండు ఎకరాలు అట్లా ఉన్నది ఓకే అంటే ఇప్పుడు కరెంట్ మంచిగా వస్తుందా మీకు బావుల కడ కరెంట్ వస్తుంది ఇప్పుడు మంచిగా మంచిగా ఉంటుందా ఓకే అక్క అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఒక ఎకరానికి గంట కరెంటే సరిపోతుంది అని అంటున్నారు ఎంతవరకు వస్తామంటారు గంట సరిపోదండి గంట సరిపోదు అంటారు మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ ఇస్తే చాలు అని అంటున్నారు ఇంత ఘనం కరెంట్ అవసరం లేదు అని అంటున్నారు సరిపోదు అట్లా సరిపోదు అంటారు సరిపోదు అంటే ఇప్పుడు కరెంట్ మంచిగా ఇస్తారా మరి ఇప్పుడు అయితే మంచిగానే వస్తుంది కరెంటు మంచిగానే ఇస్తుంది మంచిగానే వస్తుంది అంటారు ఓకే అంటే మరి ఇంత కరెంట్ అవసరం లేదు కేవలం ఎనిమిది గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అనవసరంగా ఇస్తున్నారు అని అంటున్నారు దానికి ఏం చెప్తారు సరిపోదండి ఇప్పుడు ఒక ఎకరానికి గంట కరెంట్ సరిపోతుంది గంట కరెంట్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటలు తప్పే అంటారా సరిపోదు ఒక గంట అంటే అది ఏం పోయేది తెలియదు మోటార్ ఖరాబ్ కావచ్చు అలా ఏదైనా పోద్ది గంటలో చూస్తే ఆ ఎకరం ఉన్న వాళ్ళు కూడా బారదుగా గంట కరెంట్ ఇప్పుడు మంచిగా నాగమ్మ నాగమ్మ ఏం చేస్తుంటారు ఏ సంపనే ఏ సంపనే చేస్తారు ఎంత ఉంది భూమి ఐదారు ఎకరాలు ఉంది ఐదారు ఎకరాలు ఉంది బోర్ నీళ్ళేనా లేకపోతే దేంతో మారుతుంది ఆ పొలం బోరే బోరేనా అదే మరి రేవంత్ రెడ్డి అంటాడు ఒక ఎకరం పొలం గంట కరెంట్ ఆయన ఎట్లా మాట్లాడుతున్నట్టు ఆ మాట ఓకే అదే మూడు ఎకరాలకు మూడు గంటల కరెంటే సరిపోతుంది సరిపోదు ఎట్లా సరిపోయితే అట్లా సరిపోదుగా ఎప్పుడు
ఇప్పుడిచ్చినట్టే ఇస్తే తెలంగాణ వచ్చినాకనే ఇవన్నీ తయారు మంచిగా వస్తున్నాయి. ఏది జనానికి అసరుసరు అన్నది ఇబ్బంది కావట్లే. గతంలో ఎలా ఉండేవా తెలంగాణ రాకముందుకు? అరే నువ్వు చూసినావంతరికి ఎంత ఇబ్బందులు ఉండే కరెంట్ విషయం. ఇటువరకు ఇబ్బందులు చాలా ఉండే, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇది వచ్చిన కాంచి, ఈ తెలంగాణ వచ్చిన కాంచి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇంత కరెంట్ అవసరం లేదు, మూడు ఎకరాలకు 3 గంటల కరెంటే సరిపోతుంది, ఇంత అవసరం లేదు అంటారు. అవసరం లేదంటే మరి ఈ పరిస్థితి మా పరిస్థితులు ఎట్టా? మరి రేవంత్ రెడ్డికి వ్యవసాయం చేసి ఉండని అంటారు, మరి చేసిండా ఇవి తెలుసు అంటారా? మరి రేవంత్ రెడ్డికి ఆయనకేం తెలుసు? ఇది ఆయన కష్టపడ్డాడు కాడుగా, ఆయన తెలియదు. ఇది ఆయన తెలియదు అంటావు? అంతే తెలిస్తే ఇట్లా మాట్లాడాడు అంటావు? మాట్లాడతాడా? ఓకే అవ్వ, ఇప్పుడైతే మంచిగానే వస్తుంది.